إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما సర్వలోకాల సృష్టికర్త ప్రభువు పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానాహు వతాలకు మాత్రమే సమస్త స్తోత్రములు. ఆయనే ఆకాశాలను భూమిని మరియు వీటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో ఆరు అయ్యాములలో సృష్టించాడు. అల్లాహ్ సుబ్హానాహు వతాల స్తోత్రముల తర్వాత మానవుల మార్గదర్శకత్వం కోసం, మానవులకు రుజుమార్గం చూపించడం కోసం అల్లాహ్ సుబ్హానాహు వతాల పంపిన ప్రవక్తలందరిపై కూడా అల్లాహ్ సుబ్హానాహు వతాల యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు దరదస్సలాములుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ సుబ్హానాహు వతాల యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు దరదస్సలాములుగాక. అదేవిధంగా ఈ జుమా ఖుత్బాకు హాజరైన సోదర సోదరీ మనులందరిపై కూడా అల్లాహ్ సుబ్హానాహు వతాల యొక్క శాంతి, కరుణ మరియు శుభాలుండుగాక. ఆమీన్. సోదరులారా, అలవాటు ప్రకారంగా ప్రతి నెల మొదటి జుమా మీ ముందు రావాల్సి ఉండింది. గత జుమా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల చివరి క్షణంలో రాలేకపోవడం జరిగింది. అందుకే ఈరోజు నేను మీ ముందు జుమా ఖుత్బా ఇవ్వడానికి నిలబడ్డాను. ఈనాటి అంశము బహుశా సోషల్ మీడియా ద్వారా మీకు చేరి ఉండొచ్చు. హృదయారాధనలో మనం చేసే తప్పిదాలు. బహుశా కొద్దిమందికి అంశం వింటూనే కాస్త ఆశ్చర్యం కూడా కలగవచ్చు. హృదయారాధన ఏంటి? హృదయంతో చేసే ఆరాధన అదేంటి? అందులో మళ్ళీ తప్పిదాలు ఏంటి? మనం చేసేటటువంటి పొరపాట్లు ఏంటి? వాస్తవానికి అంశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆరాధన అంటే ఏమిటో అర్థం కావాలి. అప్పుడు అంశం అర్థమవుతుంది. ఆరాధన అని అరబీలో ఇబాదత్ అంటాము. ఇది మనందరికీ తెలిసిందే. ఇబాదత్ అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి? తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో సూర్య ఫాతిహాలోని నాలుగవ ఆయత్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయిన్, ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ మనం చదివితే తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో ఇబ్న్ కసీర్ రహమతుల్లాహి అలైహి గారు ఇబాదత్ అనే పదం యొక్క అర్థం ఏమిటో తెలియజేశారు. ఇబాదత్ అనే పదానికి రెండు అర్థాలు. మొదటిది డిక్షనరీ, నిఘంటువు, లుగత్. డిక్షనరీ యొక్క అర్థం ఏమిటంటే జిల్లత్ అనేటటువంటి అర్థం ఉంది. జిల్లత్ అంటే ఉర్దూలో తెలుసు కదా, ఇజ్జత్కు వ్యతిరేకమైనది, ఆపోజిట్, ఇజ్జత్కి ఖిలాఫ్ జిల్లత్, ఉస్కి జిద్ హై. ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అనవచ్చు, సరెండర్ అనవచ్చు. తెలుగులో వినయము, అర్పించుకోవడము, ఈ రకమైనటువంటి అర్థాలు ఇబాదత్ అనే పదంలో ఉన్నాయి. ఇది డిక్షనరీ యొక్క అర్థం. షరియత్ పరిభాషలో, ఇస్లామీయ పరిభాషలో ఇబాదత్ అనేటటువంటి పదంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి అని తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో రాయడం జరిగింది. మూడు ఏమిటి? కమాలాతి మహబ్బతి వల్ ఖుదూయి వల్ ఖౌఫ్. ఈ మూడు కూడా
కమాలాతి అనేటటువంటి పదంతో వచ్చాయి. అంటే ముకమ్మిల్, కంప్లీట్, సంపూర్ణ అనేటటువంటి అర్థంలోనే వచ్చాయి మూడు కూడా. మొదటిది ప్రేమ, ముహబ్బత్. రెండవది కుదు, ఆశ, ఉమ్మీద్. మూడవది ఖౌఫ్, దైవభీతి. ఈ మూడు కలిస్తేనే అది ఇబాదత్ అవుతుంది. ఈ మూడు ఉంటేనే అది ఇబాదత్ అవుతుంది. అంటే అల్లా సుబ్హానా వ తాలాని సంపూర్ణ హృదయంతో, పూర్తి ప్రేమాభిమానాలతో ప్రేమించవలసిందిగా, అదేవిధంగా సంపూర్ణ ఆశ అల్లాహ్ మీద కలిగి ఉండవలసిందిగా, అదేవిధంగా అల్లాహ్ పట్ల సంపూర్ణ భీతి కూడా కలిగి ఉండవలసిందిగా ఈ ఆరాధన అనే పదం, ఇబాదత్ అనే పదం మనకు తెలియజేస్తుంది. అంటే ఈ మూడు లేకపోతే మనం చేసేటటువంటి ఆరాధనలు స్వీకరించబడవు, అవి వ్యర్థము. మొదటిది అల్లాహ్ పట్ల సంపూర్ణ ప్రేమ, మొహబ్బత్. సబ్సే జ్యాదా ఆలా దర్జే వాలి మొహబ్బత్ అల్లాహ్ పట్ల ఉండాలి. రెండు, అల్లాహ్ పట్ల ఆశ కలిగి ఉండాలి, సంపూర్ణ కంప్లీట్. మూడు, అల్లాహ్ పట్ల భీతి, దైవభీతి కలిగి ఉండాలి. ఖౌఫ్ అల్లాహ్ కా హోనా చాహియే. ఖౌఫ్, ఉమ్మీద్ ఔర్ మొహబ్బత్, ఏ తీన్ చీజే జబ్ హోతీ హై తబ్హీ ఇబాదత్ ముకమ్మల్ హోతీ హై. కాబట్టి ఈ మూడు మీరు గమనించినట్లయితే, ప్రేమ, ఆశ లేదా ఉమ్మీద్ భరోసా, మరియు మూడవది ఖౌఫ్, ఈ మూడు కూడా హృదయానికి సంబంధించినవి. మీరు ఏ ఆరాధన చేసినా అందులో ఒకవేళ ఈ అంశం లేకపోతే ఆ ఆరాధన స్వీకరించబడదు. కాబట్టి ఆరాధన అని అంటే ఈ మూడింటి సమ్మేళనాన్నే మనం ఆరాధన అని అనవచ్చు. ఇది తఫ్సీర్ ఇబ్నే కసీర్లో ఇయాకన అబుదు ఇయాకన స్థయిన్ అనే ఆయత్ యొక్క తఫ్సీర్లో రాయడం జరిగింది. అయితే మన విశ్వాసం ఎలా ఉంది, మనం చేసేటటువంటి ఆరాధన ఎలా ఉంది అని మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఇబాదత్ అంటూనే మనకు మొట్టమొదటిగా మైండ్లో వెలిగేది నమాజ్. ఇబాదత్ అంటూనే చాలామంది భావించేది ఏంటంటే నమాజ్ పడినా ఇబాదతే. అది ఇబాదత్లో ఒక రకము. ఇబాదత్ అనేది నోటితో కూడా చేసేది, ఇబాదత్ అనేది శరీర అవయవాల ద్వారా కూడా జరుగుతుంది, ఇబాదత్ అనేది హృదయం ద్వారా జరుగుతుంది అని కూడా ఇందాక మనం తెలుసుకున్నాం. ఉదాహరణకు ఖురాన్ యొక్క పారాయణం ఉంది, ఖురాన్ యొక్క తిలావత్ ఉంది, దువా ఉంది, మంచి మాటలు ఇతరులకు బోధించడము లేదా చెడు నుండి ఇతరులను ఆపడం, ఇవన్నీ కూడా నోటితో జరిగేటటువంటి ఆరాధనలు, ఇబాదతులు. శరీరం ద్వారా చేసేటటువంటివి నమాజ్ చేయడము, ఉపవాసం ఉంచడము, హజ్ యాత్ర చేయడము, ఇటువంటివి. కానీ ఏ ఆరాధన, అది శరీరంతో చేసేదైనా సరే, శరీర అవయవాలతో చేసేదైనా సరే, అది నోటితో చేసేదైనా సరే, అందులో ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి. అల్లాహ్ పట్ల పూర్తి విశ్వాసంతో, అల్లాహ్ పట్ల పూర్తి ప్రేమతో, పూర్తి ఆశతో, పూర్తి భయంతో, భీతితో ఎప్పుడైతే ఆ ఆరాధన చేస్తామో అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. సోదరులారా, ఇక్కడ ముందుగా ప్రేమ, మొహబ్బత్ గురించి మాట్లాడతాను. మొహబ్బత్ గురించి ఈ అంశాన్ని తీసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మరి ముఖ్యంగా మన దేశంలో ఇస్లాం కాకుండా ఇతర మతాలను అవలంబించే వాళ్ళ విశ్వాసాలను మీరు గమనించినా, లేదా ముస్లింలుగా సమాజంలో చలామణి అయినప్పటికీ వారి విశ్వాసాలు సరిగ్గా లేకపోయినటువంటి వారిని మీరు గమనించినా, మళ్ళీ చెబుతున్నాను, ముస్లిమేతరులను గమనించినా లేదా సరైనటువంటి విశ్వాసం లేని ముస్లింలు, జిన్కా అఖీదా సహీ నహీ హై, జిన్కా ఈమాన్ సహీ నహీ హై, అటువంటి వారి ఆచరణను మనం గమనిస్తే వారి ఇబాదత్లో మనకు ఈ మూడు విషయాల కొరత కనబడుతుంది. తీన్ చీజోంకి కమీ నజరాతి. ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో తప్పిదం జరగడం వల్లే వారి విశ్వాసం సరిగా లేకుండా పోతుంది. ఉదాహరణ, అల్లాహ్ను వదిలిపెట్టి పుణ్యాత్ముల దగ్గరికి, పుణ్యాత్ముల సమాధుల వద్దకు, దర్గాల వద్దకు, జెండా చెట్ల వద్దకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేటటువంటి వారి విశ్వాసం ఎవరి మీద ఉంది? అక్కడ ఆ సమాధిలో ఖననం చేయబడ్డటువంటి ఆ పుణ్య పురుషుడి మీద ఉంది. అంటే ఏ ఆశ, ఏ భరోసా అయితే అల్లాహ్పై కలిగి ఉండాలో ఆ భరోసా అతని మీద ఉంది. అలాగే ఎంతైతే అల్లాహ్ను ప్రేమించాలో మీరు గమనించి ఉంటారు, ఎవరినైనా పీర్ అని లేదా ముర్షద్ అని లేదా ఉనికే పీర్ ముర్షద్ యా ఇమామ్ సాహ్ మౌల్వి ఏ పేరుతోనైనా, వలి ఏ పేరుతోనైనా పిలవండి, ఒకవేళ వారి గురించి ఏదైనా ఒక్క మాట మనం మాట్లాడామనుకోండి తౌహీన్ కడదాలే అంటారు, దాన్ని వారు తట్టుకోలేరు. అంటే అల్లాహ్ పట్ల ఎంతైతే ప్రేమ కలిగి ఉండాలో ఆ ప్రేమ వారికి వారిపై ఉంది. ఇలా ఉంటే అది షిర్క్ అవుతుంది, ఇందులో ఎటువంటి అనుమానం. ఇది నేను చెప్పే మాట కాదు, ఖురాన్లో సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 165లో అల్లాహ్ అంటున్నాడు, వారిలో కొందరు
అల్లాహకు సాటి కల్పిస్తున్నారు, షిర్క్ చేస్తున్నారు, అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారు ఇతరులను ప్రేమిస్తున్నారు. జితనీ మొహబ్బత్ అల్లాహ్ సే హోనీ చాహియే ఉత్నీ మొహబ్బత్ అగర్ అల్లాహ్కు చోడకే గైరుల్లాహ్ సే హో జాయే తో వో భీ షిర్క్ కెహ్లాతా హై. ఇది ఆరాధనలో ఇబాదత్లో మొదటిది మొహబ్బత్. అందరికంటే ఎక్కువగా అల్లాహ్ను ప్రేమించాలి. సోదరులారా, ఇందాక నేను మూడు విషయాలు చెప్పాను, హృదయ ఆరాధనకు సంబంధించి మూడు విషయాలు. మొదటిది మొహబ్బత్, రెండవది ఆస్ ఉమ్మీద్ భరోసా ఆశ తెలుగులో, మూడవది హౌఫ్ దైవ భీతి. ఈ మూడిని మీరు గమనిస్తే సూర్య ఫాతిహాలోని మొదటి మూడు ఆయతుల్లో ఈ మూడు అంశాలు మనకు కనపడతాయి. సూర్య ఫాతిహాలోని మొదటి ఆయత బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, మొదటి ఆయత అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ ఆయత యొక్క అర్థం ఏమిటి? అల్హమ్దు హర్ ఖిస్మ్ కి తారీఫ్ ఉస్ అల్లాహి కే లియే హై జో సారే ఆలమో కా రబ్ హై, సర్వలోకాల ప్రభువు. రబ్ అనే పదాన్ని తెలుగులో ప్రభువు అని తర్జుమా చేశారు. సర్వలోకాల ప్రభువైన అల్లాహకు మాత్రమే సమస్త స్తోత్రములు. ఇక్కడ మనస్ఫూర్తిగా ఏమని పలుకుతున్నాము? సర్వలోకాలకు అల్లాహ్ రబ్ అని పలుకుతున్నాం. రబ్ అనేటటువంటి పదానికి అర్థము పాలించేవాడు, పోషించేవాడు, పరవరిష్కరణే వాళ్ళ, పాలనే వాళ్ళ అని మాత్రమే భావిస్తున్నాము. ఇది పూర్తి అర్థం కాదు. ప్రపంచంలో ఏ భాషలో కూడా రబ్ అనేటటువంటి పదానికి సరితూగే పదం లేదు. దునియామే కొన్సీ భీ జబాన్ మే రబ్ కే జబర్దస్త్ వహీ మాని దేనే వాళ్ళ లఫ్జ్ నహీ. చాలామంది హుదా అంటూ ఉంటారు, అది సరైన పదం కాదు. రబ్ అనేటటువంటి పదము చాలా విస్తృతమైనటువంటిది, బ్రాడ్ సెన్స్లో ఉపయోగించబడినది. అందులో అనేక అర్థాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటి? ఆరాధనలకు అర్హుడు, పాలించేవాడు, పోషించేవాడు, పరవరిష్కరణే వాళ్ళ. దాంతోపాటుగా ఆరాధనలకు అర్హుడు, షరియత్ను తయారు చేసేటటువంటి అధికారం కలిగినటువంటి వాడు. ఈ విధంగా అనేక అర్థాలు ఉన్నాయి. ఎవరైతే సన్మార్గం చూపిస్తారో అతన్ని రబ్ అంటారు. సన్మార్గం చూపేటటువంటి వాడు అంటే మనసులో ఒక కృతజ్ఞతాభావం. ఏమని? మాకు నువ్వు సన్మార్గాన్ని చూపించావు, మా కోసం నువ్వు సర్వాన్ని సృష్టించావు, మా కోసం నువ్వు ఈ భూమి మీద సకల సౌకర్యాలు ఏర్పాటు చేసావు. ఈ రకమైనటువంటి కృతజ్ఞతాభావంతో ప్రేమ వస్తుంది అల్లాహ్ మీద. అది మొదటిది. కాబట్టి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనే ఆయతలో అల్లాహ్ మీద ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. ఇది ఉండాలి. రెండవది, రెండవ ఆయత్ అర్రహ్మాని రహీమ్, బడా మెహర్బాన్ నిహాయత్ రహం వాలా హై, అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. ఇక్కడ రెండు అల్లాహ్ యొక్క పేర్లు ప్రస్తావించబడ్డాయి. అల్లాహ్కు 99 పేర్లు ఉన్నాయి. ఆ 99 పేర్లలో ఒక రెండు పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఒకటి అర్రహ్మాన్, రెండు అర్రహీం. అర్రహ్మాన్ దాని అర్థము అమితంగా కరుణించేటటువంటి వాడు, అపార కరుణా ప్రదాత అని వాడబడింది. కానీ వాస్తవానికి అర్రహ్మాన్ అంటే ఏంటి? అందరి మీద కారుణ్యం కలిగి ఉన్నటువంటి వాడు, సబ్బర్రహం కరణే వాళ్ళ. ఇది అల్లాహ్ యొక్క 99 పేర్లలో ఒకటి. ఇది అల్లాహ్ యొక్క గుణగణాలలో ఒకటి. ఇది ఎవ్వరిలోనూ ఉండదు. కారణం, మనము మనకు నచ్చిన వాళ్ళతో ఒక రకంగా ప్రవర్తిస్తాము, నచ్చని వారితో ఇంకో రకంగా ప్రవర్తిస్తాం. మిత్రులతో ఏ విధంగా అయితే మెలుగుతామో శత్రువులతో ఆ విధంగా మెలగలేము. మిత్రుని కోసం ఏదైతే కోరుకుంటామో శత్రువుల కోసం అది కోరుకోలేము. కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలాంటి కారుణ్యం కలిగి ఉన్నాడంటే, ఎందుకు అర్రహమాన్ అన్నారంటే, ఆయన ఆరాధించే వారికి ఆయన సర్వము ప్రసాదిస్తాడు. ఈ ప్రపంచంలో ఆహారం ప్రసాదిస్తున్నాడు, గాలి నీరు లాంటి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు. అతన్ని తిరస్కరించిన వారికి కూడా అల్లాహ్ ప్రసాదిస్తున్నాడు. సబ్బర్ బరాబర్ రహం కరణే వాళ్ళ దునియా. కేవలం మనుషులే కాదు, జంతువుల మీద, కీటకాల మీద, అన్ని జీవరాశుల మీద కారుణ్యం కలిగి ఉన్నవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. ఇది అర్రహమాన్. ఇంకొక పేరుంది అర్రహీం. అర్రహీం అంటే అమితంగా కరుణించేవాడు, బహుత్ జ్యాదా రహం కరణే వాళ్ళ. కితనా జ్యాదా? హదీస్ ఖుదుసీలో చెప్పబడింది, రేపు తీర్పు దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా జరగబోయేటటువంటి మన కోసం చూపించేటటువంటి కారుణ్యం గురించి హదీస్ ఖుదుసీలో చెప్పబడింది. అల్లాహ్ సుబ్హానహు తాలా తన కారుణ్యాన్ని 100 భాగాలు చేశాడండి. ఈ హదీస్ అర్థం చేసుకుంటే అల్లాహ్ ఎంతటి కరుణామయుడు అర్థమవుతుంది. కితనా బడా మెహర్బాన్ హై, కితనా బడా రహమాన్ హై, సమజ్ మే ఆతా. అల్లాహ్ సుబ్హానహు తాలా తన కారుణ్యాన్ని 100 భాగాలు చేశాడు, 100 పార్ట్స్. 100 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని ఈ మొత్తం విశ్వంలో పంచేశాడు. మళ్ళీ గమనించండి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం చేశాడు? తన కారుణ్యాన్ని 100 భాగాలుగా విభజించాడు, 100 పార్ట్స్ చేశాడు. అందులో ఒక భాగాన్ని ఏం చేశాడు? ఈ మొత్తం విశ్వంలో అందరి మధ్య పంచేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ 1%, ఆ 1% కారుణ్యం వల్లే ఈరోజు తండ్రి సంతానాన్ని ప్రేమిస్తున్నాడు, సంతానం తండ్రి తల్లి పట్ల ప్రేమ కలిగి ఉంది. ఔలాద్ మా బాప్కు చాతి, మా బాబి ఔలాద్కు చాతి. అంతేకాదు, ఒక వ్యక్తి తన మిత్రుణ్ణి ప్రేమిస్తాడు, తన బంధువుల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు,
ఇది కేవలం మనుషుల మధ్య ఉండే ప్రేమే కాదు, జంతువులు కూడా మనం ఎంతో నీచంగా చూసే జంతువులు కూడా వాటి పిల్లల మీదకి మీరు రాయితో కొట్టడానికి పోతే ఏమవుతాయండి, తిరగబడతాయి. యహాన్ తకి మురిగి బచ్చకి మారిన గతో స్కీమా ఉప్పరానే కోషిష్ కర్ది కమ్జోర్ హమారే సే. జంతువుల మధ్య కూడా పక్షుల మధ్య కూడా ప్రేమను అల్లా సుబ్హాన తాలా కలిగింపజేశాడు. అంతేకాదు మనుషులకు జంతువులకు మధ్య, మనుషులకు పక్షులకు మధ్య కూడా ఉంది. జానవర్కు పాలేతారా, తౌసకేత హోతా, దోదిన్ ఖానా ఖానా చూడగలదా, పెంచుకుంటూ ఉంటాడు ఇంట్లో, జరుగుతుంది ఇలా. అంటే ఆ జంతువు మీద తనకి అమితమైనటువంటి ప్రేమ. ఈ మొత్తం విశ్వంలో ఒకరినొకరు ప్రేమించడం, ఒకరి పట్ల ఒకరు కారుణ్యం కలిగి ఉండడం, రహమ్ కర్నా ఎక్ దూసరే గొప్పర్ ఎక్ దూసరే సే మొహబ్బత్ కర్నా, ఇదంతా కూడా ఆ 1%లోదే, ఆ 1%ే. అవి బాత్ ఖతం హోయినీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లా సుబ్హాన తల ఖురాన్లో ఏమంటున్నాడు, సూర్య అంబియా సూర్య నంబర్ 21 ఆయత్ నంబర్ 107, ఒమా అర్సల్నాక ఇల్లా రహ్మత లిల్ ఆలమీన్, అయ్యే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆప్కో మైనే తమామ్ ఆలమో కెలే రహమత్ బనాకర్ భేజా, మీరు సర్వలోకాల కోసం కారుణ్యంగా పంపబడ్డారు, సర్వలోకాల కోసం కారుణ్యంగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ఎక్కువ కరుణ కలిగినటువంటి వారు, సబ్సే జాదా రహమ్ కర్నే వాళ్ళైతే ఇన్సానోమే. ఉనో భీ 1% మ్యాచ్. విషయం అర్థమైందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హిస్టరీ చదివితే ఆయన ప్రాణాలు తీయడానికి ప్లానింగ్లు వేసిన వారిని కూడా క్షమించారు. ఉత్త రహమ్ దిల్ హమార్గుతో ఆతాకి నీకి మగర్ కోషిష్ కర్ణ నై, అవునా కాదు? ప్రాణాలు తీయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది విషయాలు. ప్రాణాలు తీయాలని ప్లానింగ్లు వేసిన వాళ్ళు పట్టుబడ్డా కూడా క్షమించేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంతటి కారుణ్యం. ఓ 1% మ్యాచ్ బాబో. అల్లా సుబ్హానహు తాలా తన, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, అల్లా సుబ్హానహు తాలా తన కారుణ్యాన్ని 100 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని ఈ విశ్వంలో పంచేస్తే ఆ 1%లో మీరు నేను మనమంతా ఒకరినొకరు ప్రేమించడాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మన ఉమ్మత్ కోసం ఏడవడం కూడా ఉంది, క్షమించమని ఉమ్మత్ని. బాత్ హా ఖతమ్ హైని అబ్ అసల్ బాత్. ఇది 1% విషయం. మిగతా 99% అల్లాహ్ తన వద్ద ఉంచుకున్నాడు. ఆ 99% కారుణ్యాన్ని ఇన్షాల్లా హమారేలే ఇస్తమాల్ కడతా అల్లా కబు ఖయామత్ కే దిన్ ఉఠాక్ రఖే. అబ్బి ఓ అల్లాకి ఇబాదత్ కరోలేక టైం నెహే హోనా నక్కో 99% వద్ద అవసరం లేదా? 1% కారుణ్యాన్ని మొత్తం విశ్వంలో పంచేస్తే నీకోసం ప్రాణం ఇస్తా అంటాడు వీడు. మరి తెరవాస్తే క్యాహంద కడదాలతూ మరి మర్జాతూ తెరవాస్తే అంటాడు. 1%లో భాగం అది. కోటాను కోట్ల మంది మనుషులు, కోటాను కోట్ల జంతువులు, పక్షులు, వీటి మధ్య ఉన్నటువంటి ప్రేమ కారుణ్యము అల్లాహ్ యొక్క కారుణ్యం 1%ే. మిగతా 99% అల్లాహ్ తన వద్ద అలాగే ఉంచాడు, హోల్డ్ చేసి పెట్టాడు. రేపు తీర్పు దినాన్ని అల్లాహ్ సుబ్హాన తాలా మన కోసం ఆ 99% కారుణ్యాన్ని వాడి మనల్ని క్షమించి ఇన్షాల్లా స్వర్గంలోకి పంపిస్తాడు. ఓ బహానతో దేనాన్ని హమే మాఫ్ కర్నే వస్తే అల్లాగు ఓ రహమత్ కుతుబి హమే మిల్నాగతో ఓ జరజురత్తు క్యాతో కామం కర్లేనని అబ్బి బేపారా కాలేజా స్కూలా నౌకరీ అంబులే తప్ప క్యా కడసకే ఉంది. అర్థమైందండి విషయం. అది ప్రేమ అంటే అంతటి ప్రేమ. మరియు అల్లా సుబ్హానహు వ తాలా ఆ కారుణ్యంతో ఇన్షాల్లా మేరకువి మాఫ్ కర్తా అనే ఆశ మనలో ఉండాలి. ఉందా? ఉండాలి. ఇది 2వ ఆయత్. అర్రహమాన్ రహీం. ఏముంది అర్రహమాన్ రహీంలో? అమితంగా ప్రేమించేవాడు, అమితంగా కరుణించేవాడు, అందరినీ కరుణించేవాడు. ఇన్షాల్లా రేపు తీర్పు దినాన ముస్లిం అందరినీ క్షమిస్తాడు. జిస్కు అల్లాహ్ పరిమాన ఇన్షాల్లా అల్లాహ్కు మాఫ్ కర్తా. ఏ ఉమ్మీద్, ఈ ఆశ విశ్వాసంలో ఉండాలి. ఇది 2వ ఆయత్. 3వది ఏంటండి ఆరాధనలో? 3వది 1 ప్రేమ మొహబ్బత్ అయిపోయింది, 2 ఆశ భరోసా ఉమ్మీద్ అది అయిపోయింది, 3వది ఖౌఫ్. ఖౌఫ్ ఎలా ఉండాలి? 3వ ఆయత్ మాలికి యౌమిద్దీన్ ఆఖిరత్ కే దిన్ కా మాలిక్ హే తీర్పు దినానికి యజమాని. అంటే అర్థమేంటి? తీర్పు దినాన ఆఖిరత్ రోజున సర్వాధికారాలు కేవలం అల్లా సుబ్హానహు తాలా చేతిలో మాత్రమే ఉంటాయి. సర్వ నిర్ణయాలు అల్లాహ్ మాత్రమే చేస్తాడు. అవునా? సర్వ నిర్ణయాలు కేవలం అల్లాహ్ చేతుల్లో మాత్రమే ఉంటాయి. అది ఎంత భయంకరమైనటువంటి దినము. సురహజ్ సూరా నంబర్ 22 ఆయత్ నంబర్ 2 ఆయత నంబర్ 1 నుండి మీరు చదివితే అల్లాహ్ అంటున్నాడు, ఓ విశ్వాసులారా ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది. ఆ రోజు పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోవటాన్ని నువ్వు చూస్తావు తీర్పు దినాన ఖయామత్ కదిన్.
ఆ రోజు పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోవటాన్ని నువ్వు చూస్తావు, గర్భవతి అయిన ప్రతి స్త్రీ తన గర్భాన్ని కోల్పోవటాన్ని నువ్వు చూస్తావు, గర్భస్రావం అయిపోవడాన్ని నువ్వు చూస్తావు, మానవులంతా మత్తులో ఉన్నట్లు నువ్వు చూస్తావు. వారు త్రాగిన మత్తులో ఉండరు. అల్లా శిక్ష అంత తీవ్రంగా ఉంటుంది. ఏమిటా తీర్పు దినం? సురేబస్ సురా నంబర్ 80 ఆయత నంబర్ 33 నుండి 37 చదవండి. యౌమ యఫిరుల్ మర్ఉ మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీ వ సాహిబతిహి వ బనీ లికుల్లి మరియం మిన్హుమ్ యౌమిదిన్ షానున్ యుగ్నీ. ఆ భయంకరమైనటువంటి ధ్వని ఆ తీర్పు దినం వచ్చినప్పుడు మానవుడు తన తల్లి నుండి పారిపోతాడు, తన తండ్రి నుండి పారిపోతాడు, తన సోదరుని నుండి పారిపోతాడు. హమారి అమ్మాకి హంక్యా మే పాని ఆయా తో మే దేఖ్ సక్తా అని అన్నటువంటి వాడు ఆ సాకు చెప్పి ఈరోజు తప్పుడు పనులు చేసి అమ్మ సెంటిమెంట్తో జీవితం గడిపినటువంటి వాడు రేపు అదే తల్లిని చూసి పారిపోతాడు. ఈయన మింజక్క ఆంటకాతికి అనుకుంటాడు. ఆ తల్లి వీడిని చూసి పారిపోతుంది. మైదీ నుసే ఆడే కామాసి రుకైన సరకా జావా బల్కు పోలియం అజునే క్యాతో యాదిలాగా మింజ అట్టకాతకి క్యాయకి. ఒకరిని చూసి ఒకరు శత్రువులాగా పారిపోతారు. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఆ తీర్పు దినం ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? సూర్య మహారీజ్ సూర నంబర్ 70 ఆయత నంబర్ 14 నుండి చదువుతూ వెళ్ళండి. ప్రజలు అనుకుంటున్నారు ఆ తీర్పు దినం చాలా దూరంగా ఉంది అని, కానీ మాకు అది దగ్గరగా ఉంది, దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోంది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. మాకు అది చాలా దగ్గరగా కనిపిస్తోంది. ఆ తీర్పు దినం వచ్చినప్పుడు మానవుడు తన తల్లిని, తన తండ్రిని, తన సోదరుణ్ణి, తన సంతానాన్ని సరిపోకపోతే మానవులందరినీ పరిహారంగా నరకంలో వేయడానికి సిద్ధపడతాడు, తనను తాను అల్లాహ్ నుండి కాపాడమని వేడుకోవడానికి. మీరు మాకు జహన్నమేదాల్ కోసి మాకు హంక్యామే పాని ఆతో దేక్షకని సుమాకుచు వైచ్ మాకు ఆజ్ క్యా బోల్తా మేరీ మాకు జహన్నమే దాల్, మేరే బాప్కు జహన్నమే దాల్, మేరే భాన్కు భయకు సబ్కు జహన్నమే దాల్, మేరే బచ్చాంకు విదాల్ బరవాని పూర్ ఇన్సానంకు దాల్దాల్ జహన్నమే, నన్ను మాత్రం కాపాడల్లా అంటాడు. అది తీర్పు దినం. ప్రజలంతా కర్మల విచారణ ప్రారంభమయ్యేటప్పుడు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి మా కోసం సిఫారసు చేయండి అని అడిగితే ఇంత కోపంగా ఇంత ఆగ్రహంతో అల్లాహ్ను మేము ఎప్పుడు చూడలేదు, హమే బాత్ కన్నా హమ్నా డర్లే తహే అన్నారు అంటారు. అది తీర్పు దినం. ఆ తీర్పు దినాన సర్వాధికారాలు ఓ పీర్ బచాలతి ఏ మంగళ బచాలతేనే ఏక్ జన కొనికి పోలేదు. మేర దామన్ పగడిలో జన్నత్కు లెగ్ జాతి కదా సోబ్ లంగేరహతులు క్యాపకడితే సమన్వయాన్ని అర్థమైందా లేదా? అంటే ప్రజలు ఏం చేస్తున్నారు? అల్లాహ్ యొక్క విశ్వాసానికి దూరం చేస్తున్నారు. ఈ విధంగా అల్లాహ్ మీద ఉండాల్సినటువంటి భరోసా, అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయము మనలో లేనప్పుడు ఎలా సాఫల్యం పొందుతాము? అది ఎలా ఆరాధన అవుతుంది? ఈ భయం మనలో రావాలి. రేపు తీర్పు దినాన సర్వాధికారాలు అల్లాహ్ చేతుల్లో ఉంటాయి. ఫైసలా కరనే వల్ల అల్లాహ్కి ఆత్మీయ ఫైసలా హై తో కైసరనాబు, అల్లాహ్కు రాజీ కరనేకి కోషిష్ కరనా, అల్లాహ్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి, భయపడాలి. ఈ మూడు విషయాలు ఉంటేనే అది ఆరాధన అవుతుంది, ఆ ఆరాధనే స్వీకరించబడుతుంది. బహుశా ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది అనుకుంటున్నా. హృదయంతో కూడా ఆరాధన ఎలా జరుగుతుందంటే ఇలాగే జరుగుతుంది. ఇవి లేకపోతే అది ఆరాధనే అనిపించుకోదు. ఇక్కడ సోదరులారా, దీని తర్వాత వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే మొహబ్బత్తు ఉమ్మీదు ఖౌఫ్ కరుకు గతి ఎత్తింతో యాదరకలు క్యా బౌలింగ్ బ్యాన్ కదా క్యాగి బడ బౌలింగ్ కరుకునే సరిగా ఏ తీన్ పాయింట్ అంతా యాద రెక్కలు క్యా బోలింగ్ అంతా ఏ తీన్ పాయింట్ అవ్వాలి. మొహబ్బత్ రనా అల్లాకి ఒకరు సబ్సే జాదా, ఉమ్మీద్ రనా అల్లా సేచ్ ఉమ్మీద్ కర్నా, ఆర్ ఖౌఫ్ సబ్సే జాదా అల్లా కూడా రనా. సబ్సే జాదా కిసే డర్నా బోలే తో షాదీషుదా ఆద్మీ ఆరే ఆన్సర్ దేది సబ్సే జాదా అల్లా కూడా రనా. జవాబుదారీతనంతో పుట్టేటటువంటి భయం అది. అల్లాహ్ ఎదురుగా నిలబడాలి, నేను చేసేటటువంటి కర్మలకు జవాబు చెప్పాలి అని. తహ్వా అంటారు అరబీలో. తహ్వా అంటే అల్లా చూస్తున్నాడు, నేను చేసే దాని గురించి నన్ను ప్రశ్నిస్తాడు, దీని గురించి నేను అల్లాహకు జవాబు చెప్పుకోవాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అనేటటువంటి భావన కలిగి ఉండడమే దైవ భీతి. తక్వా ఇది మూడోది ఖౌఫ్. మరి ఈ మూడు ఎలా ఉండాలి, ఏ రేషియోలో ఉండాలి, ఏ ప్రపోర్షన్లో ఉండాలి, దానికి జవాబు ఖురాన్ స్వయాన ఇస్తోంది. సూరా ఇరాఫ్ సూరా నంబర్ 7 ఆయత నంబర్ 56 అల్లా అంటున్నాడు, మీ ప్రభువును వేడుకోండి, మీ ప్రభు అయిన అల్లాహ్ను మీరు వేడుకోండి, అల్లా సే దువా మాంగో, అల్లాహకి ఇబాదత్ కరో, అల్లాసే మాంగో, భయంతోనూ ఆశతోను, భయంతోనూ ఆశతోను, ఖౌఫ్ సే భీ ఉమ్మీద్ సే భీ. ఉమ్మీద్ క్యా? అల్లా మాఫ్ కర్తా, అల్లా దేతా. ఖౌఫ్ క్యా? అల్లా అజాబ్ భీ దేతా, ఏ చాహే తో ఏ భీ దేతా, అజాబ్ చాహే తో అజాబ్ భీ దేతా. ఉమ్మీద్ ఔర్ ఖౌఫ్ దోనో చీజే జరూరీ హై. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక విశ్వాసి హృదయము
ఈ రెండింటి మధ్య ఉంటుందంట. ఒకవైపు ఆశ, ఒకవైపు ఖౌఫ్, భయం, దైవభీతి. ఖౌఫ్ ఆర్ ఆస్, ఏ దోనోకి దర్మ్యాన్ మోమిన్ కా దిల్ హై. అంటే ఒకవైపు ఆశ ఉంటుంది, నేను అడిగింది నాకు అల్లా ఇస్తాడు, నాకు స్వర్గాన్ని ఇస్తాడు అని. ఒకవైపు భయం కూడా ఉంటుంది, నేను తప్పుడు పనులు చేస్తే అల్లాహ్ నన్ను నరకంలో వేస్తాడు. ఈ రెండింటి మధ్య ఒక ముస్లిం యొక్క హృదయం ఉండాలి. ఇక్కడ మరొక హదీస్ చూడండి. ఈ రెండింటి కలయిక ఉండడం ఎంత ముఖ్యం మనకు అర్థమవుతుంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యువకుడి దగ్గరికి వెళ్ళాడు. యువకుడు, అతను చనిపోయే పరిస్థితుల్లో, చావుబతుకుల్లో, సక్రాత్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని అడిగాడు, నీ పరిస్థితి ఎలా ఉంది, హౌ ఆర్ యూ? ఆ పిల్లవాడిని, నీ ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉందని అడిగితే ఆ పిల్లవాడు జవాబిచ్చాడు, ఓ ప్రవక్త, నా పరిస్థితి ఆశకు భయానికి మధ్యలో ఉంది. ఆ అల్లాహ్ అల్లాహ్ పట్ల ఆశ, అల్లాహ్ పట్ల భయము, రెండింటి మధ్యలో నా హృదయం ఉంది అని జవాబిచ్చాడు ఆ పిల్లవాడు. దానికి జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అయితే గుర్తుంచుకో, ఏ వ్యక్తి హృదయంలోనైతే ఈ రెండు సముపాళ్లలో ఉంటాయో, ఈక్వల్గా ఉంటాయో, ఆశ భయము ఈ రెండు ఎవరి హృదయంలోనైతే ఉంటాయో, అల్లాహ్ అతను అడిగింది అతనికి ఇస్తాడు, ఆశించింది ఇస్తాడు, భయపడిన దాని నుండి కాపాడతాడు. జిస్కే దిల్ మే ఉమ్మీద్ భీ హై ఔర్ అల్లాహ్ కా ఖౌఫ్ భీ హై, తో అల్లాహ్ జరూర్ ఉస్ ఆదమీ కో ఉస్ ఉమ్మీద్ కో పూరా కరేగా, ఉస్ ఖౌఫ్ సే బచాయేగా. ఉమ్మీద్ ఏంటి, ఆశిస్తున్నాడు. దేన్ని ఆశిస్తున్నాడు, అల్లాహ్ యొక్క ప్రసన్నతను. స్వర్గాన్ని ఆశిస్తున్నాడు, అది అల్లాహ్ దానికి ప్రసాదిస్తాడు. దేనికి భయపడుతున్నాడు, అల్లాహ్ యొక్క శిక్షకు, నరకానికే భయపడుతున్నాడు, అల్లాహ్ దాని నుండి కాపాడతాడు. ఇంతేకాదండి, ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. నాకు మాలిక్ యౌమిద్దీన్ అంటే గుర్తొచ్చింది. మాలిక్ యౌమిద్దీన్, తీర్పు దినానికి యజమాని అల్లాహ్ కదా. ఇద్దరు వ్యక్తుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావూద్ హదీస్ నంబర్ 4901, షేక్ నాసిరుద్దీన్ అల్బానీ గారు దీన్ని సహీ అన్నారు. ఈ హదీస్లో అబూ హురైరా రజియల్లాహు తఆలా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశాడు అని తెలియజేశారు. బనీ ఇస్రాయల్కు సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. బనీ ఇస్రాయల్ ఖౌమ్లో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. అందులో ఒక వ్యక్తి పుణ్యాత్ముడు, నేక్ ఆమాల్ కర్తాత, ఒక వ్యక్తి పాపాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఈ పుణ్యాలు గౌరవ సునా అమ్మారి కాదు హమారి అద్నా హైకే కేసే అద్మే సార్ దేకో రాజపేటకి చెప్పండి మీకు ఏదో హైకే దేకో వేసే అద్మే ఏ హదీస్ సునా డర్లీ ఆ మింజేవి అదో బోల్నా హమారి అద్మా అలర్ట్ కర్నా ఆజకల్ ఫ్యాషన్ హోగా అస్కెలే బోల్తాం. ఎంత భయంకరమైన విషయం చూడండి, మనం దాన్ని మామూలు విషయంగా భావిస్తున్నాం. బనీ ఇస్రాయల్ కాలంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. అందులో ఒకతను పుణ్యాత్ముడు, పుణ్యాలు చేస్తూ ఉండేవాడు, ఆరాధన చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఇంకొకతను పాపాలు పాపాలు పాపాలు. ఈ మంచి వ్యక్తి అతను ఏమన్నాడు, అయ్యా నువ్వు ఆ పాపం చేయొద్దు అన్నాడు, వినిపించుకోలా. మళ్ళీ చెప్పాడు నువ్వు ఈ పాపం చేయొద్దు అన్నాడు, వినిపించుకోలేదు. మాటి మాటికి చెప్పేసరికి అతనికి అతనే బెజార్కి, అతే దీని సిబి బెజార్ కర్నా యద్మ్యాంకు, దీని సిబి బెజార్ నైకర్నా. మాటి మాటికి చెప్తే ఏమొస్తుంది, విసుగు వస్తుంది. ఆ విసుగుతో ఆ వ్యక్తి అన్నాడు, నీ పని నువ్వు చూసుకో, ఇది నాకు నా ప్రభువుకు సంబంధించిన వ్యవహారం, నేను పాపం చేస్తున్నాను, నా ప్రభువు చూసుకుంటాడు, నీకెందుకు, ఇది నాకు నా ప్రభువుకు సంబంధించిన వ్యవహారం, నువ్వు దీంట్లో తరదూర్చకు అని అన్నాడు. అబ్బా హమారే అద్నా కేసే క్యాకీలే బారు చూడతేనే క్యాకీ లాస్ట్ హమారాస్తున్న డైలాగ్. ఇతనేమన్నాడు ఈ మొదటి వ్యక్తి మంచివాడు చూడండి, పుణ్యాత్ముడు, ఆరాధన ఎక్కువగా చేసేవాడు, ఏమన్నాడు తెలుసా, అయితే గుర్తుపెట్టుకో అల్లా నిన్ను క్షమించడు, అల్లా తిజే మాఫ్ కడతాని, తూ జహన్నంకు జానేక. ఇది హదీస్ గురించి చెప్తున్నా నేను. ఇక నువ్వు, నిన్ను అల్లా క్షమించడు, ఇక నువ్వు స్వర్గవాసి కాలేవు, ఎన్నటికీ స్వర్గంలో ప్రవేశించలేవు, ఇక నువ్వు నరకవాసే. ఫత్వాదియా అర్థమైన విషయము. ఆ తర్వాత ఇద్దరు చనిపోయారు. రేపు తీర్పు దిన అల్లా సుబ్హానతలు ఇద్దరిని లేపాడు. ఆ వ్యక్తిని అడిగాడు, ఏ విషయం నిన్ను ఆ వ్యక్తితో ఆ మాట పలికేలా చేసింది, అంటే నీకు నేను ఎలా నిర్ణయం చేయబోతున్నాను, తీర్పు దినాన ఎలాంటి ఫైసలా చేయబోతున్నాను నీకు ముందుగానే తెలుసా, మాలూమ్ ఏమో క్యా ఫైసలా కరనే వాళ్ళం, కైసా పోలేదు జహన్నమీ గారికో, ఎలా చెప్పగలిగావు, నీకు అంతటి జ్ఞానం ఉందా, నేనేం చేయబోతున్నాను భవిష్యత్తులో అది కూడా తెలుసా నీకు అని ప్రశ్నించి, ఇది సంపూర్ణంగా నా అధికారంలో ఉన్నటువంటి వ్యవహారము, నేను అతన్ని క్షమిస్తున్నాను, అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాను,
అని చెప్పి నువ్వు నా వ్యవహారంలో జోక్యం చేసుకున్నావు. మై ఫైసలా కర్నే వాలా ఖయామత్ కే దిన్ తూ ఫైసలా కర్తా, తూ కౌన్ ఫైసలా కర్నే, ఇతన్ని నరకంలో వేయండి. ఈ హదీస్ పో గౌర్ కరీ. ఫ్యాషన్ హో గయా ఉనే బిద్దతి, ఇనే హరామీ, ఉనే జూటా, ఇనే ఫత్వే లాగానే బయట కమిటీ రఖలే కోయకు, దుకాణం ఖోలే ఫత్వేకి. విషయం అర్థమైందండి. ఈ హదీస్ అర్థమైతే నోటి నుండి వచ్చే మాటకు భయపడతాము పలకడానికి ముందు. ఎదుటి వ్యక్తిని నిన్ను అల్లా క్షమించడు, ఇక మీరు నువ్వు నరకవాసివే అని పలికిన వ్యక్తి వెళ్ళిపోయాడు నరకానికి, పాపాలు చేసినటువంటి వ్యక్తి అల్లానా క్షమించాడు. కాబట్టి రేపు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే పాపాలు చేసి ఉండొచ్చు కానీ రేపు తీర్పు దినాన్ని అల్లా సుబ్హానతాల నిర్ణయాలు చేసేవాడు. ఫైసలా కర్నే వాళ్ళ అల్లాహే. తెలియదు మనకు అతని హృదయంలో అల్లాహ పట్ల విశ్వాసం ఎలా ఉందో మనకు తెలియదు. కర్ణేకి బా తోబా గరాకేకి హమ్నా మాలున్నాయి. అల్లాహ్కు అల్లాహ పట్ల భయంతో చేసి ఉండొచ్చు. ఇంకొక హదీస్ నాకు గుర్తొస్తోంది. ఒక వ్యక్తి చనిపోయే ముందు, పాపాత్ముడు చనిపోయే ముందు, బహుశా విన్నారనుకుంటా ఈ హదీసు, కొంతమంది విని ఉండొచ్చు. చనిపోయే ముందు అతను ఏం చేశాడు, ఒక వసీయత్ రాశాడు, వీలునామా రాశాడు. ఏమని, నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధిలో ఖననం చేయకండి, నన్ను కాల్చండి, నా శరీరాన్ని కాల్చి వచ్చినటువంటి బూడిదని కాస్త గాల్లో, కాస్త సముద్రంలో, కాస్త నేల మీద చల్లేయండి. కిదరుత్త కడదాలో మింజే జలాకో రాహ్కు మీరే కిదరుత్తి కరో, జర సముద్రం మేము ఇలాదాలో, జర హవే మేము ఇలా, జర మట్టి మీద అవదాలో అని అన్నాడు. అతను పాపాత్ముడిగా ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత ప్రజలు అతని కోరిక మేరకు అలాగే చేశారు. రేపు తీర్పు అల్లా సుబానతల్లా పైదా కర్నే వాళ్ళ, మీరు ఉఠానే వాళ్ళ, అవి ఉనే ఎసో ప్లానింగ్ దాలా సొకతో బజ్జాన అల్లాగే అజాప్సి అని కిదరుత్త హోగే తప్ప కాసి మిలాతా మింజ అని అనుకున్నాడు. అర్థమైంది కదా. ఆయన అల్లాహ మళ్ళీ లేపాడు రేపు తీర్పు దినాన. లేపి అతన్ని ప్రశ్నించాడు, ఓ నా దాసుడా, ఎందుకు ఇలాంటి వీలునామా రాశావు, చనిపోయిన తర్వాత కాల్చి అక్కడ కొంచెం అక్కడ కొంచెము ఎందుకు ఇలా చేయమని చెప్పే వసీయత్తు. ఈ అల్లా క్యా కర్నా అల్లా మా డర్గయ్యు అల్లా తెర మార్కు తు బిర్కో మింజే ఉఠాయా తో జహన్న మీద అల్లా అల్లా తెరే అజాబ్కు బర్దాస్ కానీ తాకత్ మేర అందరినీ తెరే డర్కే మారే మేస బోలి అల్లా జా తెరే డర్ తీయ బచాలే నువ్వు స్వర్గానికి వెళ్ళిపో అన్నాడు. ఓ డర్ అది భీతి అంటే. ఆ భీతి మనలో ఉందా? ఆ భీతి ఉండాలి. ఎక్ తరఫ్ ఉమ్మీదన, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కావాలా. హమ్మ క్యాబీ హోతాని సీదా జన్నత్కు జాతి. ఇతను గుమ్రా అయినట్లే. అర్థమైంది కదండి. ఇంకా కొంతమంది ఉన్నారు. ఎందుకు ఈ పాయింట్ చాలా ఎక్కువగా చెప్తున్నానంటే, ప్రజలు ఇటువైపైనా ఉన్నారు అటువైపైనా ఉన్నారు, దాని ఇంగ్లీష్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. హమారుత్త కోన్బిని హమే జబ్ సీదా రిజర్వేషన్ కరా జన్నత్కు అనే ఫీలింగ్లో కొంతమంది. కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, రే బాతు గునా కరాహత నైకతని తౌబా కర్లే అల్లా మాఫ్ కడతా నై మేరే తగ్దిరుమే జహన్నం అయి కదా పళ్ళకేసరగా. ఇంకా కొంతమంది ఉన్నారు మసీద్ బయట నిలబడి ఉంటారు, రావు భాయ్ నమాజ్ కోతో మేరే తగ్దీర్ మీ నమాజ్ పడిన లిక్నే కర్హియాతో ఆ తగతి ఇక మార్కు ఖైలుగానా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేదా? మేరే తగ్దీర్ మీ నమాజ్ ఎత్తు మరి సుడా ఖునల్తుంగ్ కదా ఖునాల కైకిలేవా లిఫ్ట్ మే. ఏం మాట్లాడుతున్నారు ప్రజలు? ఇంకా కొంతమంది ఉన్నారు అల్లా మాఫ్ కర్తాస్ నిమించ ఈయన డిసైడు. మనకు నవ్వొస్తుంది కానీ జాలి కలగాలి అలాంటి వాళ్ళ మీద. పేషెంట్ ఉన్న పాప దిల్కా మరీజు మాలూమ్నే. సూర్య జుమర్ 39 ఆయత నంబర్ 53 అలా అంటున్నాడు, స్వయంగా మీకు మీరు అన్యాయం చేసుకున్న నా దాసులారా, అల్లాహ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, నా ఉమ్మీద్ మత్ హోజావ్ అల్లాహకి రెహమత్సే, నిశ్చయంగా అల్లా మీ అన్ని పాపాలు క్షమిస్తాడు. భూమి ఆకాశాల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో, అన్ని పాపాలు చేసినా కూడా అల్లాహ తలుచుకుంటే క్షమిస్తాడు. క్షమిస్తాడా లేదా? ఇన్షాల్లా. సత్య తెలిసే తౌబాకర్ణ, సత్య తెలిసే తౌబాకరే బేషక్ అల్లా క్షమిస్తాడు. కాబట్టి రెండు, ఆశ ఉండాలి ఒకవైపు భయము, ఈ రెండు కూడా ఉండాలి. అప్పుడే అల్లా సుబ్హానాహు వతాలా అటువంటి ఆరాధనను స్వీకరిస్తాడు. ఇంకొక విషయం గుర్తొస్తుంది. ఒక వ్యక్తి 99 హత్యలు చేశాడు. 99 ఏ నంబర్ ఇచ్చి పడు అజీబత కైకు సౌమారానే వరకు సుస్థిరతే మరి అజ్ఞా. ఒక వ్యక్తి 99 హత్యలు చేశాడు అయితే మనసులో ఎక్కడో చోట గుచ్చుకుంటోంది. గునా కిసే బోల్తే మాలో పాపం అంటే ఏంటో తెలుసా? డెఫినేషను చేసిన తర్వాత అది మనసులో ఇక్కడ ఇబ్బంది పెట్టాలా, నేను మీకు కరాసు తెలియని మనసు చెప్పాలి, అదే పాపం అంటే, అదే డెఫినేషన్ గునాకు. అతనికి ఎక్కడో కలబలి వెళ్ళాడు ఒక వ్యక్తి దగ్గరికి, ధార్మిక పండితుడి దగ్గరికి వెళ్ళి, హజరత్ మై నవోత్పన్నవ జనాంగు దాల్దాల్యం అల్లా మించే మాఫ్ కడతాక అబ్బికైక మాఫ్ కడతా తూ నాశనం అన్నాడు. అత్కచ్చా హెసర్ కహే పాపునే. నీమ్ హకీమ్ ఖత్రే జాన్ సునే హతిద్దుమే, నీమ్ ఆలిమ్ ఖత్రే ఇమాన్, అత్కా చాహతో ఐసా హతే హాలత్ అభికా
नवोत्पन्न हो गया खत्म, तो अब जहन्नम ही तेरी। अरे 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 अब कैसा जहन्नम, 99 एतेमी 100 एतेमी उसे दाल दाला अतनी चंपेसना अना कूड़ा मनसो खलबली पोला अभी मनसो गुच्छुको ना क्षमता आश आश भय उ आश उ वेली इंकोक आये अड़का उनपाप जरा इलम वाले सरगा आयन अना अया अल्लाह नीन तपन स्षमता अच्छे ये प्रात उन्नावो आ प्रात चडवाबी अला आलोचन वस्ताई नु अच्छे सोहबतमें मंवा सांगत्यो फलाना चोट के अड़ मंवा उ सांगत्य उन्नावे नी मं आलोचन वस्ताई अब अल्लाह तपन स्षमता तौबा चुस्को क्षमापण वेको नु सरी इध विना आ व्यक्ति एम चेसा अट्लते ने प्राता आ प्राता वेली नेन मारीता नियत चेसकना आ प्राता बयलदेरा अल्लाह मरण प्रसाद मलकुल मौत आगई अम जी नरका दैवदूत स्वर्गा दैवदूत इधर वो हमार कैंडेट कमार कैंडेट पोट इकड़ नईवा सौजन्य दादाले हमार कैंडेट नरका लेद्या अतु मनस्फूर्ति तौबा चुस्कना पाप क्षमापण वेकना वीर अल्लाह सुभान अल्लाह दर के ओ अल्लाह विषय इधी विषय अल्लाह ఒక పని చేయండి అతను ఉన్నటువంటి చోటు నుండి పాత ప్రాంతానికి కొత్త ప్రాంతానికి మధ్య దూరాన్ని కొలవండి అతను పాత ప్రాంతానికి దగ్గరగా ఉన్నాడు అనుకోండి అతను నరకవాసి కొత్త ప్రాంతానికి దగ్గరగా ఉంటే అతను స్వర్గవాసి అని అల్లాహ్ సుబ్హానా తాలా నిర్ణయం చేశాడు జస్ట్ బయలుదేరినాడు చనిపోయినాడు అబి వలద్దూర్ జానా అంటే పాత స్థలం వైపుకి పాత ఏరియా వైపుకి ఉన్నాడు పాత చోటు వైపుకి ఉన్నాడు కొలత వేస్తే నరకమే అయితే దైవదూతలకు ఆజ్ఞ ఇచ్చినటువంటి అల్లాహ్ సుబ్హానా తాలా భూమికి ఆజ్ఞ ఇచ్చాడు భూమి సృష్టించినటువంటి వాడు కాబట్టి భూమికి ఆజ్ఞ ఇచ్చాడు ఏమని ఓ భూమి పాత స్థానం వైపునకు ఉండేటటువంటి భూమి కాస్త వికసించు కొత్త చోటుకు ఉన్నటువంటి ప్రాంతం కాస్త కంప్రెస్ తగ్గిపో అన్నాడు వీరు కొలత వేస్తే అది తక్కువగా ఉండి ఓ గంకు నజ్జికే నవ్వే గంకు నజ్జికే అట్లా అయితే స్వర్గవాసి అన్నాడు అల్లాహ్ క్షమించాలనుకుంటే ఇలాంటి సాకుల ద్వారా క్షమిస్తాడు 99 హత్యలు అంటే కాదు ఇప్పుడు 100 హత్యలు వంద మందిని చెప్పినటువంటి వాడు కూడా నిజమైనటువంటి దైవభీతి కలిగి ఉండి అల్లా క్షమిస్తాడు అనేటటువంటి ఆశ కలిగి ఉంటే అల్లా క్షమిస్తాడు ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ప్రవక్త నాకు విశ్వాసం గురించి ఇస్లాం గురించి బోధించండి అన్నారు ఐదు మూల స్తంభాలు విశ్వాసం ఈమాన్ అల్లాహని ఆరాధించాలి నేను అల్లాహ్ యొక్క ప్రవక్తను నమాజును స్థాపించాలి జకాత్ చెల్లించాలి రంజాన్ అలా ఉపవాసాలు ఉండాలి హజ్ యాత్ర చేయాలి అని ఇవన్నీ బోధించిన తర్వాత అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను నేను దీనికంటే ఒక్క రవ ఎక్కువ చేయను ఒక్క రవ తగ్గించను నా ఇస్ బడ్కర్ కరుంగా నా కమ్ కరుంగా అని అన్నాడు వెనుదిరిగి బయలుదేరబోయాడు తన ఒంటె మీద ఎక్కబోయాడు జారి కింద పడ్డాడు ఒంటె కాలి కింద పడి చనిపోయాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు కొంతవి జన్నతి గుదగ్నహత వద్మిక్ దేహో అన్నారు నాయక్ నమాజ్ నాయక్ రోజా కేవలం మనస్ఫూర్తిగా అల్లాహ్ మీద ఆశ కలిగి ఉన్నాడు అల్లాహ్ మీద దైవ భీతితో అక్కడి నుంచి బయలుదేరాడు చనిపోయాడు స్వర్గవాసి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు కాబట్టి సోదరులారా చెప్పే ఉద్దేశం ఒకటే మనం అల్లాహ్ను ఆరాధిస్తున్నామంటే అందరికంటే ఎక్కువగా అల్లాహ్ను ప్రేమించాలి సబ్సే జ్యాదా మొహబ్బత్ అల్లాహ్ సే హోనా అమ్మ అంటే ఇష్టం కదా అమ్మని ఎవరైనా తిడితే తట్టుకుంటామా అది ప్రేమ అంటే ఆ ప్రేమ మన కోపం తెప్పిస్తుంది అలా అల్లాహ్ సుబ్హానా తాలా ఏమని అంటే కోపం వస్తుందా అతను అడిగి జాగర్ కొనే జవాబు దేనా సంజానా దావత్ దేనా చివరిగా దావత్కు సంబంధించి కూడా ఈ బ్యాలెన్స్ చాలా తప్పనిసరండి కొంతమంది దావత్ పని చేసేవాళ్ళు అల్లాహ్ సుబ్హానా తాలా స్వర్గం ప్రసాదిస్తాడు ఈ అనుగ్రహాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని బెనిఫిట్స్ మాత్రమే చెబుతున్నారు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానా తాలా ఎలా తయారు చేశాడు సూర సభా సూర నంబర్ 34 ఆయత నంబర్ 28 బషీరం వ నజీరా బషీర్ బిహే నజీర్ బిహే అంటే శుభవార్త ఇచ్చేవాడు హెచ్చరిక చేసేవాడు ఈ రెండు కూడా ఉండాలి ఒక దాయి ఎదుటి వ్యక్తికి ఇస్లాం గురించి బోధించినప్పుడు ఆ పని చేయడం వల్ల ఆ పుణ్యకార్యం చేయడం వల్ల ప్రయోజనం ఏంటో చెప్పడంతో పాటుగా చేయకపోతే పర్యవసానం ఏంటి రిజల్ట్ ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అని కూడా చెప్పాలి ఉస్కే ఫైదే క్యా హై వో భీ బతానా అగర్ వో నహీ కరా తో నుక్సాన్ క్యా హై వో భీ బతానా జన్నత్ కే బారే మే భీ బోల్నా జహన్నం కే బారే మే భీ బోల్నా అది నిజమైనటువంటి దాయి యొక్క లక్షణం ఈరోజు మీ ముందు హృదయ ఆరాధనలో మనం చేసేటటువంటి తప్పిదాలు అని అన్నాము దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకటి మిక్కిలి ప్రేమ అందరికంటే ఎక్కువ అల్లాహ్ను ప్రేమించాలి ఒకవేళ అలాంటి ప్రేమ మనకు అల్లాహ్ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఉంటే అది ఇబాదత్ కాదు అది షిర్క్ అవుతుంది రెండు ఆశ భరోసా ఉమ్మీద్ అల్లాసే లగానా సబ్సే జ్యాదా ఉమ్మీద్ అల్లాసే ఔర్ ఉసీ తరహా సబ్సే జ్యాదా డర్నా ఖౌఫ్
अल्लाह मूड कलगल अभी इबादत अवतुंदी आराधन अवतुंदी इंदुलो ये कोंचम लोटुबाटु जरिगिना मन विश्वास में कोरता उन्नट्ले अल्लाह सुभान व तआला मनंदरिकी कूडा చెప్పినటువంటి అంశాలను అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ను ఏ విధంగా అయితే ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.